హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ వర్మ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ చూడండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో ఎంఎస్ ఎక్సెల్ లో పివట్ టేబుల్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి చూడండి, అదే పివట్ టేబుల్ పక్కన టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ టేబుల్ గురించి చూద్దాం. చూడండి, ఈ టేబుల్ మనం 2 మెథడ్స్ లో క్రియేట్ చేయొచ్చండి. చూడండి, ఇలా మనం కంటెంట్ తీసుకొని టేబుల్ కింద క్రియేట్ చేయొచ్చు, అలాగే టేబుల్ తీసుకొని తర్వాత కంటెంట్ అయినా యాడ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ మనం ఫస్ట్ మెథడ్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టేబుల్ ఉంది కదా, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ అన్న మనకి టేబుల్ వచ్చింది. చూడండి, ఇదంతా మనకి సెలక్షన్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలక్షన్ అనేది మన కోడ్ రూపంలో తీసుకుంది. ఓకే అనండి. చూడండి, మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ మనకి టేబుల్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూడండి మనకి టేబుల్ కి ఇక్కడ నచ్చిన స్టైల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇలా టేబుల్ తీసుకోవడం మనకు ఆటోమేటిక్ గా ఒక డిజైన్ ట్యాబ్ అనేది యాడ్ అవుద్ది. చూడండి, ఈ డిజైన్ ట్యాబ్ లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నాకు ఫిల్టర్ బటన్స్ వచ్చినాయి కదా, ఇలా క్లిక్ చేయగానే ఫిల్టర్ బటన్స్ వస్తున్నాయి. ఈ వద్దు అనుకుంటే ఇక్కడ ఫిల్టర్ బటన్ దగ్గర మార్క్ తీసేయండి. చూడండి, ఇప్పుడు మనకి నార్మల్ గా వచ్చింది. చూడండి, అలాగే ఇక్కడ నాకు హెడర్ రో ఉంది కదా, ఈ హెడర్ రో దగ్గర మార్క్ తీసానంటే చూడండి, మనకి ఫస్ట్ లో ఉన్న నేమ్స్ అన్ని హైడ్ అయిపోతాయి. చూడండి, మళ్ళీ హెడర్ రో దగ్గర మార్క్ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా మనకి అన్హైడ్ అవుతాయి. చూడండి, అలాగే మనకి టోటల్ రో, మనకి టోటల్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. చూడండి, టోటల్ రో దగ్గర మార్క్ పెట్టామంటే ఇలా టోటల్ అనేది యాడ్ అవుద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాండెడ్ రోస్. చూడండి, ఇక్కడ మనకి లైట్ బ్లూ వైట్ కలర్, లైట్ బ్లూ వైట్ కలర్ ఇలా మనకి టేబుల్ కి డిజైన్ కింద యాడ్ అయింది కదా. ఇది నాకు వద్దు అనుకుంటే ఇక్కడ బ్యాండెడ్ రోస్ దగ్గర మార్క్ తీసారంటే మనకి టేబుల్ అనేది సింగిల్ కలర్ లో వచ్చింది. చూడండి, బ్యాండెడ్ రోస్ అన్నా ఉంటే ఈ బ్యాండెడ్ రోస్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ కాలం. చూడండి, ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఫస్ట్ కాలం లో ఉన్న టెస్ట్ అంతా థిక్ కలర్ లో వచ్చింది. చూడండి, మార్క్ తీసానంటే నార్మల్ గా వచ్చింది. అదే ఫస్ట్ కాలం దగ్గర మార్క్ పెట్టుకుంటే బోల్డ్ అప్లై చేసినట్టుగా ఫస్ట్ కాలం అన్నది హైలైట్ అవుద్ది. చూడండి, అలాగే లాస్ట్ కాలం. చూడండి, లాస్ట్ కాలం హైలైట్ అవుద్ది. చూడండి, అలాగే బ్యాండెడ్ రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్యాండెడ్ రోస్ ఉన్నాయి, బ్యాండెడ్ కాలమ్స్. బ్యాండెడ్ రోస్ అంటే బ్లూ కలర్ అనేది మనకి రోస్ కి అప్లై అవుద్ది. అదే కాలమ్స్ అన్నావు అంటే చూడండి, బ్లూ కలర్ అనేది కాలమ్స్ కి అప్లై అవుద్ది. చూడండి, రోస్ కి కూడా మార్క్ తీసి బ్యాండెడ్ కాలమ్స్ దగ్గర మార్క్ పెట్టుకోండి. చూసారు కదా, మనకి టేబుల్ స్టైల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టేబుల్ సెకండ్ మెథడ్ లో కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. చూడండి, ఆ మెథడ్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంకో షీట్ లో క్రియేట్ చేస్తున్న, షీట్ 3 తీసుకొని. చూడండి, మనకి టేబుల్ ఎక్కడ దక్కవాలి, సపోజ్ నాకు ఇన్ని కాలమ్స్ ఇన్ని రోస్ అని మీకు ఒక ఐడియా ఉంటే ఆ కాలమ్స్ కౌంట్ చేసుకోండి, అలాగే రోస్ కౌంట్ చేసుకోండి. చూడండి, నాకైతే 10 రోస్ కావాలి, 8 కాలమ్స్ కావాలి. చూడండి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని టేబుల్ అన్న ఉంటే మనకి సెలక్షన్ వచ్చింది. ఓకే అనండి. చూడండి, ఇక్కడ మనకి టేబుల్ టైప్ చేసుకోవడానికి వచ్చింది. చూడండి, షార్ట్ కట్ లో చేస్తున్నా. చూడండి, ఇలా క్రియేట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి నేమ్స్, ఇక్కడ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ మార్క్స్. చూడండి, ఇలాగ మనకి టోటల్ ఎంత కావాలో టోటల్ ఇక్కడ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం ఈ టేబుల్ కి స్టైల్స్ అప్లై చేయాలంటే ఇక్కడ టేబుల్ స్టైల్స్ ఉంటాయి, ఇక్కడ స్టైల్స్ చేంజ్ చేసుకుంటాం. చూడండి, నాకు ఇక్కడ ఈ బటన్ వద్దు అంటే, చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా, ఈ ఫిల్టర్ బటన్ దగ్గర మార్క్ తీసామంటే బటన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, మనం టేబుల్ అనేది ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్ ఉంది. ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్ లో పిక్చర్స్, ఆన్లైన్ పిక్చర్స్, ఈ రెండింటి గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.